లైన్మెన్ గారు అజయ్ గారు ఈరోజు చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అసలు అతను చూచుడుతో నవ్వడం నవ్వడంతో మాట్లాడడం అసలు మా ఇంట్లో సభ్యునిగా వదిలిపోయాడు. గత 2-3 రోజులుగా మా దగ్గర కరెంట్ వస్తలేదంటే 2-3 అవర్స్ నుంచి మార్నింగ్ 7 నుంచి 4 వరకు మా వీధంతా తిరుగు ప్రతి స్తంభాలు తిరుక్కుంటూ చెక్ చేశాడు. కానీ ఒక్కసారి కూడా నాకు అలసిపోయాను, నేను స్టమక్ అయిపోయాను. మా వీధి వాళ్ళని ఎవరు కూడా తిట్టడం లేదు, ఎక్కడ పోయిందని కనీసం మా వాళ్ళు కూడా ఎవరు కూడా క్లూ ఇవ్వలేకుండా కూడా ప్రతి ఒక్క స్తంభం ఎక్కి ఇన్ని స్తంభాలు ఉన్నాయి అయినా కూడా అన్ని స్తంభాలు ఎక్కి ఆయన రిపేర్ చేయడం, మళ్ళీ ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడడం. ఆయన అసలు ఈరోజు చనిపోవడం అంటే తీరని లోటు. ఆయన మంచితనానికి మానవత్వానికి ఈరోజు మేము నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనంగా ఉన్నాం. మరియు ఇతర కుమ్రయ్య గారు కరెంట్ పోతే వాళ్ళ ఇదిగా ఇది అనిపించి వాళ్ళు మా ఇండ్ల చుట్టూ తిరుక్కుంటూ కరెంట్ వచ్చిందా లేదా కరెంట్ వచ్చిందా లేదా అని అంత సేవ చేసిన వాళ్ళు ఇవాళ ఈ అజయ్ గారు లైన్మెన్ అసిస్టెంట్ అజయ్ గారు ఇవాళ ప్రొద్దున్న 7 గంటలకు ఏదో స్తంభం ఎక్కి అది ఎవరి అశ్రద్ధనో ఏమో తెలియదు కానీ దాదాపు పాపం ఇచ్చేసిండు. ఆయన ప్రాణాన్ని వదిలి మన గంగాధర ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో వచ్చి నౌకరు చేసుకుంటూ కాలం గడిపి ఎక్కడ ఆయన పందిళ్ళ ఎక్కడ మన గంగాధర మండల్లో వచ్చి ఆయన పాపం ఈ ఇక్కడ ప్రాణ ప్రజలకు ఎంతో అండదండగా ఉండి 12 గంటల రాత్రి కరెంట్ వస్తలేదు అని అంటే వచ్చి ట్రాన్స్ఫారం కాడికి వచ్చి ఫ్యూజ్ వైరు ఇచ్చేసి ప్రజలకు